కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఇమీడియట్లీ భారతీయ జనతా పార్టీలో చేరతారని అందరూ అనుకున్నారు కానీ ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఇంకొక కొత్త పార్టీకి వ్యాక్యూమ్ ఉంది అది నేను అందులో శర్మల పార్టీ కాదంటున్నారు మళ్ళీ ఇదేంటి ఒక కొత్త పార్టీ ఏమైనా వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తుందా ఆయన నేపథ్యంలో ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం మీకు మాట్లాడుకునే స్వేచ్ఛ ఉంది ఆర్టికల్ పంతొమ్మిది ప్రకారం నాకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది అట్లా విశ్వేశ్వర రెడ్డి గారు మీరు దాని అర్థమైంది కొంచెం దూరం ఆలోచిస్తే అర్థమవుతుంది అది కూడా అనుకున్నామో మేము కరెక్ట్గా అంటే ఏంటి మరి ఆ మా ఈ మాటలో మతల ఏంటి వాక్యూమ్ ఉందా నిజంగా తెలంగాణలో ఇంకొక పార్టీకి ఆల్రెడీ ఒక పార్టీ రాబోతుంది ఇంకో పార్టీకి సరే ఆ పార్టీ ఈ పార్టీ ఒక వ్యాక్యూమ్ ఉందా సరే నాకు తెలిసి అయితే పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే లేదు పొలిటికల్ వ్యాక్యూమ్ అయితే లేదు వారు ఆలోచిస్తే ఆలోచిస్తున్నారేమో సీ ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ ఒక ఫీలర్ని వదిలి దాని నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి పబ్లిక్ నుంచి వచ్చేటువంటి ఒపీనియన్స్ని బట్టి వాళ్ళకు ఆలోచన చేస్తారు అట్లా వారు ఏమైనా రెడ్డి గారు ఏమైనా ప్రయోగం చేసిరేమో నాకు తెలియదు ఈటల రాజేందర్ గారు అసంతృప్తి అదే ఈటల రాజేందర్ గారు చెప్తేనే బాగుంటుంది కదా అనేక సందర్భాలుగా వారు చెప్పారు మేము కారులో కిరాయిదారులం కాదు కారుకు అని చెప్పారు ఇంకేముంది అంతకంటే ఎక్కువ ఏం చెప్తారు వాళ్ళ పార్టీ కూడా ఆయన అట్లే చేస్తుంది మీరేమన్నా గాలం వేసే ఛాన్స్ ఉందా మేము గాలం వేయాల్సిన అవసరం లేదు మా దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి వస్తారు మా సిద్ధాంతం నచ్చిన వాళ్ళు మా దగ్గరికి వస్తారు మాతో కలిసి పనిచేయాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి వస్తారు ఈ దేశం కోసం పనిచేయాలనుకున్న వాళ్ళు మా దగ్గరికి వస్తారు వస్తే స్వాగతిస్తాం పార్టీ కూడా బీజేపీ హస్తం ఉందనే వాళ్ళ మాట మీరేమంటారు కేవీపీ హస్తం ఉంది కేసీఆర్ హస్తం ఉంది రెండు వేల వాళ్ళు ఏంటి అది ఇందులో మళ్ళీ ఏదైనా రెండు వేల తొమ్మిదిలో ఏ ఎన్నికల కుతంత్రాన్ని అయితే కేవీపీ గారు నడిపించు ఈ రాష్ట్రాన్ని అదే కుతంత్రాన్ని మళ్ళీ రానున్న ఎన్నికలలో జరపాలనేది ఆయన ఒక ఆలోచన దాంట్లో భాగంగా షర్మిలమ్మ వచ్చిందని నేను అనుకుంటున్నాను కానీ రెడ్డి ఓట్లు చీల్చడానికి బీజేపీ దించిన అస్త్రం కూడా అంటున్నారు ఇప్పుడు ఎవరన్నా అట్లా మాట్లాడితే కులం పేరు మీద ఓట్లు పడతాయని అనుకుంటే వాళ్ళు రాజకీయాలకు అన్ఫిట్ అవుతున్నారు రాజకీయాల మీద అవగాహన లేని వాళ్ళు సమాజం మీద అంచనా లేని వాళ్ళు కులాల పేరు మీద ఓట్లు పడతాయని చెప్తారు అట్లా కులాల పేరు మీద ఓట్లు పడేది ఉంటే భారతదేశంలో నూటికి ఎనభై ఐదు శాతం మంది ఎమ్మెల్యేలు బీసీలు ఎస్సీలు ఎస్టీలు కావాలి అవుతుండ్రా అవుతుండ్రా ఒక్క శాతం లేని వాళ్ళు ఆరుగురు మంత్రులు ఉంటారు ఆరు శాతం లేని వాళ్ళు పది మంది మంత్రులు ఉంటారు ఈ రాష్ట్రంలో ఒక్క మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఒక్కరికి మంత్రి పదవి లేదు మరి టీఆర్ఎస్ ఎట్లా గెలుస్తుంది ఎందుకు గెలుస్తుంది అండి ఇరు పది పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఉన్న మాదిగలకి ఒక్క మంత్రి పదవి లేదు తెలంగాణ కేబినెట్లో రాజేయం దీశేశ్వరి కడియం శ్రీహారిని పంపించి ఎర్రుల సీన్ రెన్యువల్కి ఇవ్వకపోయిరు తెలంగాణ సాంస్కృతిక సారథి రసమై బాలకిషన్ వీకేశ్వరి ఉద్యమం చేస్తున్న పిడమర్తి రవికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి అది ముంచేస్తరి ఎవరున్నారు తెలంగాణ కేబినెట్లో ఒక్క మాదిగలు ఉన్నారా మరి అందరు అనుకుంటే టీఆర్ఎస్ పార్టీ బతుకుతుందా తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి కులాల పేరు మీద ఓట్లు పడతాయి ఏదో రెడ్డి సామాజిక రెడ్డిలందరూ రెడ్డి గారికి వేస్తారా షర్మిళ గారు రెడ్డి అని క్లెయిమ్ చేస్తున్నారా చేస్తున్నారా వారు అట్లా మాట్లాడినట్టయితే నేను ఎక్కడ వినలేదు మరి షర్మిలమ్మ షర్మిలమ్మనే నేను అన్నాను మరి మీరేమో షర్మిల రెడ్డి అని మీరు అంటున్నారు నాకు తెలియదు మరి కులాల పేరు మీద ఓట్లు పడయి దిస్ ఇస్ మై అనాలిసిస్ ఓకే ఏమన్నా ప్రభావం చూపిస్తుందా ఓట్లు చీల్చడానికి ఎవరైనా దింపని అని పక్కన పెడదామో ఓట్లు చీల్చడానికి ఆ పార్టీ ఏమైనా తనకు అది కాలం నిర్ణయిస్తుంది అది కాలం నిర్ణయిస్తుంది భారత ఎన్నికల సంఘం దగ్గర ఆరు వేల రెండు వందల పొలిటికల్ పార్టీలు రికగ్నైజ్ అయినాయి గుర్తింపు పొందినాయి రిజిస్టర్ అయినాయి ఉన్నాయి వీరు వస్తే ఆరు వేల రెండు వందలు ఒకటే అవుతారు తప్పేముంది వారికి ఆ స్వేచ్ఛంది వారికి ఆకు నేను తెలంగాణలో చెప్తున్నాను సార్ ఇప్పుడు నేను నేను చెప్తుంది మళ్ళీ అదంతా లిస్ట్ కాదు తెలంగాణలో ఏమైనా ఉనికి చాటే అవకాశం ఉంటుందా ఎన్నికల ఫలితాలు వచ్చిందా కావుదా వారు ఎవరితోటైనా పొత్తు పెట్టుకుంటారా అసలు పార్టీ పెడతారా ఎవరి కోసం పెట్టినరు ఎవరితో పొత్తు పెట్టుకుంటారు ఏం చేస్తారు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు పోటీ చేస్తారా పదిహేడు పార్లమెంట్లు పోటీ చేస్తారా స్టిల్ ఇట్ ఈస్ ప్రీమాచ్యుర్డ్ కదా వారు పొలిటికల్ పార్టీ లాంచ్ చేయలేదు పొలిటికల్ పార్టీ పెడతారా పెట్టరా ఉత్త ప్రయోగాలు ఏమైనా చేస్తున్నారా జనాల నుంచి ఫీడ్బ్యాక్ కోసం చేస్తున్నారా ఇవన్నీ చూడాలి కదా ఇంకా వారు పార్టీ అనౌన్స్ చేసి ఎన్నికల రణక్షేత్రంలో ఏసి నూట పంతొమ్మిది స్థానాలు మేము పోటీ చేస్తాం అని వారు చెప్పిన తర్వాత మరొకసారి మాట్లాడుకుందాం సో నాగార్జున సాగర్ ఏ సామాజిక వర్గం వాళ్ళు ఉండే వాళ్ళ అవకాశం ఉంది నేను మళ్ళీ చెప్తున్నా విజయ్ గారు మీరు ఎందుకు అర్థం చేసుకుంటున్నారు అంటే మీరు మా ముందు చెప్పేది వేరైనా ఆస్పెక్ట్ కంపల్సరీ పనిచేస్తుంది కదా ఉన్నట్టు మాట్లాడితే చాలా ఒకటి మాట్లాడితే చాలా మందికి ఇబ్బంది అనిపిస్తుంది విజయ్ గారు నేను మళ్ళీ చెప్తున్నా మీకు హుజూర్ నగర్ ఎలక్షన్స్ దీనికంటే ముందు హుజూర్ నగర్ ఒక ఎలక్షన్స్ అయినాయి నల్గొండ జిల్లా కరెక్ట్ నగర్ నగర్లో కూడా ఒక సామాజిక వర్గానికి ముప్పై వేలు ఓట్లు ఉన్నాయని చెప్పి ఒక ఆయనకు బీఫామ్ ఇచ్చారు రెండున్నర వేల ఓట్లు రాలేదు కులపాలందరూ ఇస్తారా నిన్న కాక మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి నాయకుల ఓట్లు అరవై వేలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఒక నాయక్ గారిని పిలిచి ఓట్లే బీ ఇచ్చింది ఏ నోట్ బుక్ డే మేడమరికి సంతగానే మళ్ళీ చెప్తున్నా మీ గ్లోబల్ మీకే ఓటేరు నా గ్లోబల్ నాకే ఓటేరు కాబట్టి కులాల గురించి అక్కడ క్యాండిడేట్ మీరు ప్రయత్నం చేస్తున్నారు భారతీయ జనతా పార్టీకి సమీకరణాలు ఏముంటాయి నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ దేశం సిద్ధాంతం ధర్మం ఏ వియం వేయబోతున్నారు అక్కడ అది ఇప్పుడు చెప్తారా టీ చెప్పి ఎలక్షన్లు గురించి మీరు బడే జోకులు వేస్తారు అంటే ముఖ్యంగా మీరు తీసుకున్న నినాదం ఏంటి ఇప్పుడు మార్పు కోసం మంచి కోసం భారతీయ జనతా పార్టీని గెలిపోయింది కాంగ్రెస్ని గెలిపిస్తే మళ్ళీ తీసుకుపోయి అన్ననే కట్టేసుకుంటాడు సార్ ఓట్లకి రీచ్ గెలిచి వస్తాం విజయ భారతీయ జనతా పార్టీ నాగార్జున సాగర్లో గెలిచి వస్తుంది ఏంటి అంత గట్టి నమ్మకం ఏంటి మీరు అన్నారు ఏ ఎన్నిక ఆ ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అది లేకపోతే మనం పని పనిచేయలేదు నేను గెలుస్తాను అనుకుంటేనే నేను ఎన్నికల బీజేపీకి అవునన్నా కాదన్నా కూడా గ్రామాల్లో ఓట్ బ్యాంక్ లేదు ఎవరు చెప్పారు జీన్ ప్యాంట్ వేసుకున్న ప్రతి ఒక్కటి మా కాలనే ఉన్నాడు రబ్బర్ చెప్పులు మొత్తం కాలనే ఉన్నాయి టీషర్ట్లు మొత్తం కాలనే ఉన్నాయి దుబ్బాకలు కూడా గిట్లే చెప్పిరు మస్తుమంది వచ్చి పోరలు దొరకబట్టి ఇంట్లో అమ్మానాయనని కూర్చోబెట్టి నువ్వు ఈసారి పువ్వు గుర్తుకోట అన్నం అన్నంది అని చెప్పి ఒట్టే వేయించుకొని ఏం అందుకనే మైనస్ అరవై రెండు వేల ఓట్లు ఉన్న రఘునందన్ రావు ప్లస్ పదిహేను వందల ఓట్లకు వచ్చిండు నాకు వచ్చిన ఏదో పదిహేను వందల మెజారిటీ కాదు అరవై ఐదు వేల ఓట్లు వాళ్ళే గుంజుకొచ్చుకున్నాడు నేను అది అర్థం కాకపోతే నేనేం చేస్తాను ఎవరు ఓట్ల టార్గెట్ చేయబోతున్నారు అక్కడ ఇంతకుముందు ముందు గెలిచిన పార్టీ ఏంటి అడ వాళ్ళ లోట్లే గుంజుకొచ్చుకుంటాం వాళ్ళకే గెలుస్తాం ఈయన ఆల్రెడీ నేను వద్దనుకోరు కదా పోయిన తప్పని జనరల్ ఎలక్షన్లే వద్దనుకున్నారు బై ఎలక్షన్ ఎందుకు ఇంకా అయినా వాళ్ళ పార్టీకి ఏముంది వాళ్ళ పార్టీలో గెలిచిన వాళ్ళు సగం ముప్పో మంది పక్క పార్టీలకు వెళ్ళిపోయారు కదా ఏమున్నారు అందులో ఇప్పుడు ఈయనని గెలిపితే ఈయన అలాగూడని గ్యారంటీ ఏముంది వాళ్ళు ఇద్దరి మధ్యలో అవినాభావ సంబంధం ఉంది కదా కేసీఆర్ జానారెడ్డి ఇద్దరు ఒకటే పార్టీలకి వెళ్ళి ఎదిగిన వాళ్ళు కదా జేఏసీ పెట్టాలనుకున్న రోజు కూడా కేసీఆర్ జానారెడ్డి ఇంటికి పోయిన కానీ జానారెడ్డి కేసీఆర్ ఇంటికి రాలేదు కదా ఎప్పుడైనా జానారెడ్డి గారిని ఒక మాట కేసీఆర్ తిట్టంగా చూసిరా మీరు పెద్దలు గౌరవనీయులు జానారెడ్డి గారిని కేసీఆర్ గారు గౌరవంగా మాట్లాడతారు ఎవరిని గౌరవించిండు తెలంగాణ ఉద్యమంలో ఎవరెవరిని ఎన్ని భూతులు తిట్టిండు సవట సద్ద దద్దమ్మ సన్నాసి పనికిమాలలు ఎదవలని తిట్టిండు కదా మరి ఆ క్యాబినెట్లో జానారెడ్డి గారు కూడా ఉన్నారు కదా అప్పుడు అప్పుడు యాదక్ని పెద్దరికం ఇప్పుడు యాదికి వచ్చిన అది జానారెడ్డి గారు ఎంత గొప్పవారు అనుకుంటారు హైదరాబాద్లో ఐదు రూపాయలకు భోజనం పెడతారు కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ చేసింది ఆ భోజనం ఈయన జీహెచ్ఎంసీ ఎలక్షన్లకు రెండు రోజుల ముందు తెచ్చుకొని అసెంబ్లీ క్యాంటీన్లో కోసం తిని అబ్బా ఐదు రూపాయల భోజనం ఎంత బాగుంది అన్నాడు ఈయన ఎవరిని మెచ్చుకున్నాడు ఆయన ఎవరిని పోయిన సో ఇది వాళ్ళు ఇద్దరి ఉన్న అభినా కానీ ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే అతను కూడా చాలా సీరియస్గా తీసుకున్నారు జానారెడ్డి గారు ఎందుకంటే ప్రెస్టేజ్ ఇష్యూ మెయిన్ పీసీసీ ప్రెసిడెంట్ పదవిని కూడా సాగరు ఈ బై ఎలక్షన్ బేస్ చేసుకుని పక్కనే పెట్టారు ఖచ్చితంగా జానారెడ్డి గారు గెలిస్తే పీసీసీ ప్రెసిడెంట్ అవుతాడు మార్పు తెస్తారు మళ్ళీ ఆటోమేటిక్గా కాంగ్రెస్ పార్టీ ఉందనేది వాళ్ళు ప్రొజెక్ట్ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి చాలా సీరియస్గా తీసుకున్నారు కాబట్టి ముందే అనౌన్స్ చేశారు ఆయన ఫీల్డ్లోకి వెళ్ళిపోయాడు మీరు ఇంకా ఉన్నారు భారతీయ జనతా పార్టీ రెండు రౌండ్ల ప్రచారం కంప్లీట్ చేసుకుంది మా నెట్వర్క్ మాకుంటుంది మా బూత్ కమిటీలు మాకుంటాయి మా మండల కమిటీలు మాకుంటాయి మా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఒక పర్యటన చేసి వచ్చిండు అక్కడ మేము ఎవరికి దగ్గర కావాలనుకున్నాం వాళ్ళకి దగ్గరికైనా ఎవరు ఓట్లు పోలరైజ్ చేయాలనుకున్నాం ఓట్లు పోలరైజ్ చేస్తూనే ఉన్నాం మా పనిలో మేము ఉన్నాం కదా పెద్ద నాయకులు ఇంకెవరు వెళ్ళినట్టు కనిపించారు బండి సంజయ్ గారి కంటే పెద్ద నాయకుడు ఎవరు ఉంటారు తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అధ్యక్షం కంటే పెద్ద నాయకుడు ఎవరు ఉంటారు దుబాయ్కి ఎవరు వచ్చారు మణి సంజయ్ గారే వచ్చారు కదా ఇంకా అంతకంటే పెద్ద నాయకులు ఎవరు కావాలి మీకు హాయ్ దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీవన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్ హాయ్ గాయ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ

Hi, this is Nagar and uh, please uh, subscribe to Mirror TV. Hi, Nimee Ram Ramprasad. Please subscribe Mirror TV. Please subscribe Mirror TV. Hi, guys, I'm Naveen Polisheti and please subscribe to Mirror TV. Uh, you're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. Hi, guys, Nanumi Rukshad Hillen. Please subscribe to Mirror TV. Thank you. Please subscribe to Mirror TV. Thank you.